हाई फ्रेंड्स चूंत हाउस प्लान वेलकम टू प्लान नंबर 264 मन 35 फीट वेडल्पु 40 फीट पड़ुगु इदे मन की ईस्ट फेसिंग हाउस प्लान मन की ग्राउंड फ्लोर प्लान मन की डबल बेड्रूम वच्चिंदि कार पार्किंग जरिगिंदि इदि मोत्तम वच्चेसि मनकि 155 गजालु वस्तुंदि सेंट्रल अकाउंट चेस्ते 3.20 सेंट्रल वस्तुंदि गुंटल अकाउंट चेस्ते 1.8 गुंट वस्तुंदि अदे विधंगा मनकि अंकणाल अकाउंट चेस्ते 19.37 अंकणाल वस्तुंदन्नमाट इदि मोत्तम ल्यांड एरिया वच्चेसि मनकि 1400 सेफ्टी वस्तुंदि मन हाउस कंस्ट्रक्शन चेसेदि मटुकु सेट बैक्लु पोगा 1258 స్టెప్ లౌజ్ కన్స్ట్రక్షన్ చేస్తాం కాస్ట్ వచ్చేసి మనకి 19 నుంచి 20 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఇంకా లేట్ చేయకుండా ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంటికి కాంపౌండ్ మనకి 3 సెల్ షెడ్ బ్యాక్ ఇచ్చాం పైప్ లైన్ కి వెంటిలేషన్ కి అది మనకి నార్త్ ఫేస్ కింద మనకి బాల్కనీ అవడం జరిగింది అది మనకి ఇంటి చుట్టూ 9 గోడ ఇచ్చాం లోపల మొత్తం 4 గోడలు ఇచ్చాం ఈ సైజులు పోగా మనకి రూమ్ సైజులు చూద్దాం ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ వచ్చే మన షెడ్ బ్యాక్లు చూసుకుందాం మనకి వెస్ట్ ఫేస్ కి వచ్చేసరికి మనకి ఇంటికి కాంపౌండ్ మనం ఒక ఫీట 6 ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి సౌత్ ఫేస్ కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్ మనం 2 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది మనకి నార్త్ ఫేస్ కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్ మనం 3 ఫీట్ల 6 ఇంచులు అయితే మనకి ప్లేస్ ఇవ్వడం జరిగింది మన స్లాబ్ అనే 3 ఫీట్లు వేసుకొచ్చి బాల్కనీ నెక్స్ట్ మన ఈస్ట్ ఫేస్ కి అక్కడ మనకి ప్లేస్ అవ్వలేదు నెక్స్ట్ మన మాస్టర్ బెడ్ రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకి 12 ఫీట్లు అదే విధంగా 11 ఫీట్ల వస్తుందన్నమాట 12 ఫీట్ల మనకి ఇక్కడ నుంచి 12 ఫీట్ల వస్తుంది మనకి ఇక్కడ నుంచి అనేది 11 ఫీట్ల వస్తుంది దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి 4 ఫీట్ల వెడల్పులో అదే విధంగా 6.5 పొడుగు ఇచ్చుకోవచ్చుమట నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్ రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకి 11 ఫీట్ల 4 ఇంచులు అదే విధంగా 11 ఫీట్ అయితే వస్తుందన్నమాట 11 ఫీట్ల 4 ఇంచులు మనకి ఇక్కడ నుంచి మన బాత్రూమ్ బేస్ కి మనకి 11 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది మనకి ఇక్కడ నుంచి అనేది 11 ఫీట్ల వస్తుంది దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి 4 ఫీట్ వెడల్పులో 6.5 లేదా మనకి 6 ఫీట్లు అయితే ఇచ్చుకోవచ్చుమట మనకి ఒకవేళ కామన్ బాత్రూమ్ కావాలంటే ఈ పోర్షన్ అనుకుంటే మనకి బాత్రూమ్ అనేది సెంటర్ పెట్టుకొని మనకి ఈ వాల్ కి ఇక్కడ పెట్టుకొని మనకి ఈ రూమ్ ని ఇక్కడ మనకి రూమ్ మొదలుకొని మనకి ఇక్కడ అనేది బాత్రూమ్ డోర్ పెట్టుకొని మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ కి దీన్ని యూజ్ చేసుకోవచ్చుమట సేమ్ ఇదే బాత్రూమ్ మనకి ఇక్కడ వస్తుంది డోర్ అనేది మనకి ఫ్రంట్ కి వస్తుంది కాబట్టి దీన్ని కామన్ బాత్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి కిచెన్ చూద్దాం కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 7 ఫీట్లు అదే విధంగా 8 ఫీట్లు అయితే వస్తుందన్నమాట 7 ఫీట్లు మనకి ఇక్కడ నుంచి ఇక్కడకని 7 ఫీట్లు వస్తుంది మనకి ఇక్కడ నుంచి అనేది 8 ఫీట్లు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పూజరం చూద్దాం పూజరం వచ్చేసి మనకి 3 ఫీట్ల 8 ఇంచులు అదే విధంగా మనకి 5 ఫీట్లు అయితే వస్తుందన్నమాట 3 ఫీట్ల 8 ఇంచులు మనకి ఇక్కడ నుంచి 3 ఫీట్ల 8 ఇంచులు వస్తుంది మనకి ఇక్కడ నుంచి అనేది 5 ఫీట్లు అయితే వస్తుంది నెక్స్ట్ మనం డైనింగ్ చూద్దాం డైనింగ్ వచ్చేసి మనకి ఈ ప్లేస్ వరకు డైనింగ్ వచ్చేసి మనకి 12 ఫీట్ల 4 ఇంచులు అదే విధంగా మనకి 8 ఫీట్లు అయితే వస్తుందన్నమాట 12 ఫీట్ల 4 ఇంచులు మనకి ఇక్కడ నుంచి 12 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది మనకి ఇక్కడ నుంచి అనేది 8 ఫీట్లు అయితే వస్తుంది నెక్స్ట్ మనం హాల్ చూద్దాం హాల్ వచ్చేసి మొత్తం మనకి 15 ఫీట్ల 8 ఇంచులు అదే విధంగా 15 ఫీట్ల 4 ఇంచులు అయితే వస్తుందన్నమాట 15 ఫీట్ల 8 ఇంచులు మనకి ఇక్కడ నుంచి 15 ఫీట్ల 8 ఇంచులు వస్తుంది మనకి మెయిన్ డోర్ కానించి ఇక్కడ కానీ మనకి 15 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది నెక్స్ట్ మనం పార్కింగ్ చూద్దాం పార్కింగ్ ప్లేస్ వచ్చేసి మనకి 11 ఫీట్ల 4 ఇంచులు అదే విధంగా 15 ఫీట్ల 7 ఇంచులు అయితే వస్తుందన్నమాట 11 ఫీట్ల 4 ఇంచులు లేదు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కానీ 11 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది మనకి 15 ఫీట్ల 8 ఇంచులు అయితే వస్తుంది నెక్స్ట్ మనం మెట్లు చూద్దాం మెట్లు వచ్చేసి మనకి 3 ఫీట్ల తోడడం జరిగింది 6 ఫీట్లు అదేవిధంగా 12 ఫీట్ల 9 ఇంచులు అయితే మనకి మెట్లు వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి గేట్ మనకి ఎంట్రన్స్ మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనం డోర్లు చూద్దాం డోర్లు వచ్చేసి మనకి 7 తోడడం జరిగింది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఈస్ట్ కోవడం జరిగింది అదేవిధంగా మన నార్త్ కూడా మనకి గడపన డోర్ ఒకటి పెట్టుకోవచ్చు దీంతో మనకి 2 పూజ 1 3 బెడ్రూమ్ 4 ఈ బెడ్రూమ్ 5 మనకి బాత్రూమ్ 6 ఈ బాత్రూమ్ 1 7 వస్తున్నాయి నెక్స్ట్ మనకి కిటికీలు చూద్దాం కిటికీలు వచ్చేసి వీటికి 7 ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ పక్కన 1 పూజ 2 కిచెన్ 3 డైనింగ్ 4 బెడ్రూమ్ 5 మనకి ఈ బెడ్రూమ్ 1 6 మనకి హాల్ ఇట్ సైడ్ 1 7 వస్తున్నాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి 35 40 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ కి ఈ విధంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కామెంట్ చేయండి ఆ ప్లాన్ తో ముందుకు వస్తాం థాంక్యూ ఫర్ వాచింగ్